ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు, శుభవందనాలండి. అందరూ బాగున్నారా? మంచిది. యేసు ప్రభు శక్తిగల రక్షకుడు, ఆయన మంచి దేవుడు, అన్ని విషయాల్లో నమ్ముకోదగిన దేవుడు, మానవాళికి మార్గము, అలాగే దేవునిని సమీపించటానికి ఆయన రక్షకుడు, సత్యము అయ్యున్న దేవుడు. కాబట్టి ప్రభు నామమును ఘనపరచుచు ఆయన నామాన్ని మహింపరచండి. ఇట్టి మంచి సమయంలో మరొకసారి గత వారములో మన ప్రధాన యాజకుడు అనే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ అంశంలోనే మరొక కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుని స్తుతించుదాం, వాక్యము విందాం రండి. ఎందుకనంటే యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకునిగా ఈ లోకములో ఆయన్ను మనము చూస్తాం. ఆయన శిలువ ధ్యానము, క్రమము, అవన్నీ కూడా మానవులకు ఉచితంగా రక్షణను సిద్ధపరిచిన ఓ గొప్ప విమోచకుడు. అలాంటి వ్యక్తి ఇంకా ఈ లోకంలో లేరు. ఈ లోకమంతా తడవి చూడండి, అంగుళాన్ని వెతకండి. యేసుక్రీస్తు లాంటి రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, ఘనుడు ఇంకెక్కడ ఈ లోకంలో కనిపించరు. దేవుళ్ళు చాలామంది ఉన్నారు, చూసారండి, గొప్పగా కనిపించేవెన్నో ఉంటాయి. కొండలు చూడవచ్చు, పర్వతాలు చూడవచ్చు, మనుషులు చూడవచ్చు, వెండి, బంగారం ఎన్నెన్నో మీరు చూడవచ్చు. కానీ ఒక రక్షకుడు, పాప విమోచన కలిగించే ఒక సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తే కనిపిస్తారు ఈ లోకములు. తర్వాత పరలోకానికి వెళ్ళి చూసినా, పరలోకమంతా చూసినా యేసు కంటే అర్హులు, యేసు కంటే ఘనులు ఇంకెవరు కనిపించారు? అట్టి యేసుక్రీస్తు ఆయన మనకు రక్షకుడు, విమోచకుడు. ఆయన ప్రధాన యాజకత్వం గురించి మరొక చిన్న మాట చదువుకుందాం చూడండి. ఎబ్రీ పత్రిక 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అది గత వారంలో మనము ధ్యానించిన విషయం. అలాగే ఎబ్రీ పత్రిక 6:20 మరొక మాట మనం చదువుతున్నాం. 20 నిరంతరము మెలకిసేదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. నిరంతరము మెలకిసేదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు అని రాయబడింది. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులైన వారు కొంచెం గ్రహించండి. కొన్ని విషయాలు టీవీలో వాక్య విన్నటువంటి ప్రియులు కొంతమంది వాక్య విన్న తర్వాత నాతో ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నారు. సంతోషం, మంచిది. వారికి అర్థమైన విషయాలను బట్టి, గ్రహించిన విషయాలను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి చాలు, చక్కగా ఈ కార్యక్రమం చక్కగా జరగాలని. ఇది మీకు ఆశీర్వాదకరంగా కానీ ఉంటే ఈ ప్రోగ్రాం మీరు ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థించండి. ఈ సమయంలో మెలకిసేదకు క్రమము చొప్పున అని హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అని రాయబడింది. ఇప్పుడు ప్రధాన యాజకుడు అంటే మరొకసారి వారు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఏంటంటే ప్రధాన యాజకుడు అంటే ఏంటి, ప్రధాన యాజకుడు అంటే ఏమయ్యుంది. చూడండి, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు చేసిన విషయాలు ఏంటి, వృత్తి ఏమిటి, పరిచర్య ఏంటి అంటే, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అహరోనుతో ప్రారంభమైంది కదండి. అహరోను దగ్గర నుంచి ప్రధాన యాజకుడు అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆయన చేసే పనేంటి, ప్రధాన యాజకుడు ఎంతకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకులుగా, ఒక గొప్ప ప్రధాన యాజకులుగా, నిరంతరము ప్రధాన యాజకులుగా, ఒక శక్తి కలిగినటువంటి దేవుడుగా, దైవత్వముగా క్రీస్తు ప్రభును మనం చూస్తున్నామంటే, ప్రిలరా గ్రహించండి, ప్రధాన యాజకుడు పాత నిబంధన క్రమంలో జరిగించిన విషయం ఏమిటి అంటే,
ప్రజల పాపములన్నిటినీ ఆయన ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి ఇశ్రాయేలుల పాపములన్నిటిని ఆయన భరించుచు వారి నిమిత్తం బలి జరిగించిన వ్యక్తి ప్రధాన యాజకుడు. అంటే ఒక ప్రజల పాప విమోచన కొరకు ఒక బలి అర్పించేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఒక కోణంలో మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ప్రజల పాప విమోచన కొరకు బలులు అర్పించే వ్యక్తిగా మనం చూస్తాం. అలాగే ఎబ్రీ పత్రికలు మనం చదివాం, చూసారా, మెలికిసెదెక క్రమము అబ్రహాము కాలములో చూసారండి, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును మెలికిసెదెక అనేటువంటి ఒక ఆయన కలుసుకున్నప్పుడు ఆయన ఒక యాజకుడు అని పిలువబడింది. ఆది కాండం 14:18 మీరు చదువుకోవచ్చు. ఆయన అక్కడే కనిపిస్తారు. మెలికిసెదెకు నిరంతరము ఒక యాజకుడు, నే మెలికిసెదెకు క్రమము అంటే అది ఒక అంతము లేనిది అని ఫస్ట్గా మనం అక్కడ అలాగున చూస్తాం. చూడండి, అదే మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గురించి ఆక్రమము చొప్పున అంటే మనము గ్రహించవలసిన విషయము ఏమై ఉంది ఇందులో ప్రిలరా? యేసుక్రీస్తు మానవుల పాపముల అందరి కొరకు ఆయన ఆ క్రమం చొప్పున ఇంకా ప్రధాన యాజకులతో పని లేకుండా ఆయన ఒక్కసారి కల్వరి శిలువలో ఆయన బలియాగమయ్యారు. ఆ విషయాన్నే యోహాను కూడా ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు. చూశారండి, ఇలాగున యేసుక్రీస్తు ఆయన ఒక ప్రధాన యాజకుని క్రమమును జరిగించి అందరి కొరకు. ఇప్పుడు విషయం ఏంటంటే, యేసు ప్రభు దేవుడు కాదు అని ఎవరన్నా వారి దృష్టిలో యేసు ప్రభు రక్షకుడు కాదు అని అనుకున్నా, ఈ మధ్య చాలా ఛాలెంజ్లు వినబడతా ఉన్నాయి, కనబడతా ఉంటున్నారు మనుషులు. చూసారండి, యేసు ప్రభు దేవుడు కాదు, ఇది మన మతము కాదు, ఇది మన కులము కాదు, ఇది మన ఆచారము కాదు, ఇది మనకు సంబంధించింది కాదు, ఇది పరాయి పొలిమేరలోంచి వచ్చింది అనే విధానాలు ఎప్పుడన్నా మీకు వినబడితే, ప్రియులారా, ఇట్లాంటి వినబడితే వారు నిజముగా రెండు అనుభవాలు, యాజకత్వము ప్రధాన యాజకత్వం క్రింద ఉన్న వాళ్ళు పాప పరిహారం పొందిన వారు. చూడండి, ప్రధాన యాజకుడు లేకుండా ఉండే సంతానం ఎలా ఉంటుంది? ఉదాహరణ చెప్పనా, కయ్యూను ఉన్నాడు, కయ్యూను అతను హత్య చేశాడు. లోకంలో హత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, లోకంలో వ్యభిచారాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, ఆక్రమించుకోవటాలు జరుగుతున్నాయి, అక్రమ కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి, వ్యామోహాలు ఉన్నాయి మనుషుల్లో. చూడండి, ప్రమాదకరమైనటువంటి వ్యామోహాలు ఉన్నాయి, ఎన్నెన్నో పాపానికి సంబంధించిన, శాపానికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే ఒక ప్రాయశ్చిత్తము జరగాలి కదండి. ఒకవేళ ఈ పాపములన్నీ మనుషులు ఉన్నప్పుడు వాటికి ప్రాయశ్చిత్తం లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందండి? ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? సంతోషం ఉంటుందా? గొప్ప చదువు ఉంది, ప్రయోజనం ఉంటుందా? గొప్ప ఉద్యోగం ఉంది, ప్రయోజనం ఉంటుందా? నెమ్మది లేకుండా విస్తార ధనము ఉండుట కంటే అని వాక్యం సెలవిస్తుంది కదా. వెండి బంగారాలు ఉన్నాయి, వెలగల వస్త్రాలు ఉన్నాయి, అంద సందాలు ఉన్నా, నటన సంబంధించిన ఎన్నో ఉన్నా, ఆకర్షణీయమైనవి ఎన్నో ఉన్నా, ప్రతి మనిషికి ఒక ప్రాయశ్చిత్తం, పాపం నుంచి విడుదల పొందాలి కదా. ఈ రోజున ప్రాయశ్చిత్తం లేని ప్రజలలో ఒక వ్యక్తిని చూడండి, కయ్యూను. ఆయన కూడా ఒక అతని జీవితంలో హత్య అనేటువంటి పాపం ఉంది కదా. మరి అలాంటప్పుడు అతను ఏమన్నాడు? అతనికి దేవునికి విరోధంగా జీవించాడు. అతను ఏమన్నాడు? ఒకసారి ఆలోచించేయండి. నా దోషము నేను భరింపలేనంత గొప్పది. చాలామంది అంటారు, వాళ్ళు బాగు గొప్పోళ్ళండి, గొప్ప కులమండి,
కొంతమంది విశ్వాసులు అంటారండి, మేము గొప్ప కులమైన ఆయన దగ్గరికి వెళ్తున్నామండి, ఆయన మంచి కులం అండి. ఓకే, మంచిది, సంతోషం. కానీ కయ్యనన్న మాట ఏంటి? నా దోషము నేను భరించలేనంత గొప్పది. అతను చేసిన పాపం, అతను దోషమే అతను భరించలేడంట. వాళ్ళ అమ్మగారుదో వాళ్ళ నాన్నగారుదో మరి ఇరుగు పొరుగుదో ఆ దోషాలు భరించట్లా, అతని పాపమే. నీ పాపమే నువ్వు భరించలేవు, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. నీ పాపమే నీకు నిలవటానికి మరి సంతోషకరమైనటువంటిది లేకుండా చేస్తుంది. అయితే నీకు ఎవరు కావాలి? యేసు కావాలా? యేసు మాకొద్దని విరోధంగా మాట్లాడేవారు కావాలా? ఒక చోటకి ప్రియులరా ప్రార్థించడానికి వెళ్ళా, ఒక సహోదరుని అడిగా. ఆరంభ జీవితాల్లో చక్క ప్రార్థనకు వస్తూ ఉండేవాడు. నాన్న ఏంటి మధ్య ప్రార్థనకు రావట్లేదు అన్న. అతను ఏదో గుంపులో చేరాడంట, నాకు తెలియదు. ఒకసారి అన్న ఏంటే అప్పుడంటే తెలియక వచ్చినాయా, ఇప్పుడంతా నాకు తెలిసింది ఏది గొప్పదో ఏది దేవుడో అని అనేశాడు. అంటే యేసుప్రభువు విరోధిగా తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. అతను ఇట్లా అన్నాడండి, ఏంటే అప్పుడంటే తెలియక గుడ్డి మేళ్ళకి వచ్చాను, ఇప్పుడు నాకు అంతా తెలిసిపోయింది అని అనేశారు. అంటే లోకంలో ఇదంతా దీంతో నిండింది, యేసు క్రీస్తు నీకొద్దు అనేటువంటి వారు. ఆయన ఎవరనుకుంటున్నారు? మానవాళికి మార్గము, మానవాళికి రక్షణ, మానవాళికి ప్రాయశ్చిత్తము, పాపము నుంచి విమోచకుడైన. ఇంకొక మాట గమనించండి, ఏంటిదంటే ఒక రోగి ఒక జబ్బు చేసినప్పుడు ఆ జబ్బు చేసిన వ్యక్తికి డాక్టర్ గారు అవసరం. ఆరోగ్యం గలవాడికి డాక్టర్ గారు ఎదురొచ్చినా పక్కకి వెళ్ళిపోతాడు. డాక్టర్ గారి గురించి చెప్తే విన్న బుద్ధి కాదు. సెల్ ఫోన్ చేతిలో ఉందనుకోండి, పలానా డాక్టర్ గారు మంచివాడు అంట అని చెప్పినా, ఈ సెల్ ఫోన్ ఉన్నవాడు మంచి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్నవాడికి డాక్టర్ల గురించి అవసరం లేదు, లాయర్ల గురించి అవసరం లేదు. అతనికి గొడవలు లేవు, లాయర్తో పని లేదు. అదే గొడవలు ఉన్నాయనుకోండి లాయర్ కావాలి, రోగం ఉందనుకోండి డాక్టర్ కావాలి, పరలోకాన్ని గురించిన దృష్టి ఉందనుకోండి ఎవరికన్నా బోధకుడు కావాలి. నాకు దేవుడు కావాలి అనుకున్న వారికి బోధకుడు కావాలి, వాక్యము కావాలి, బైబిల్ కావాలి. చూడండి, ఒక రోగి ఉన్నాడండి, ఆ రోగికి ఎవరు అవసరం? ఆ రోగికి ఎవరు అవసరం? టీచర్ గారు అవసరమా? బంధువులు అవసరమా? ఆలోచనలు ఐడియాల మీద ఐడియాలు ఇచ్చేవాళ్ళు అవసరం అంటారా? ఒక డాక్టర్ గారు అవసరం, అతను ఒక మెడిసిన్ అవసరం, ఇంజెక్షన్ అవసరం కదా. అతను అప్పుడు తనకు తానే బయలుదేరి తనకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అలాగే నేను పాపిని అని ఎవరైతే గ్రహిస్తారో వానికే యేసు ప్రభు అవసరమని తెలుసుకోగలుగుతారు. వాళ్ళు ప్రొఫెసర్లే కానీ, గొప్ప చదువర్లే కానీ, గొప్ప కులస్తులే కానీ, గొప్ప మతస్థులే కానీ, బాగా ఆలోచించేయండి ప్రియులరా. చూడండి, వాళ్ళు ఎంత గొప్పవారైనా మేము గొప్పవారం అనుకున్న వారికి యేసుక్రీస్తు కనిపించడు. నేను పాపిని, అయ్యో నేను పాపం చేశాను, నా ఉద్యోగంలో నేను రహస్య పాపములు చేస్తూ ఉన్నాను, నా భార్యని మోసం చేసి నేను రహస్య కార్యములు చేస్తున్నాను, నా పిల్లలకి నా పాపము తెలిస్తే నేను సులకనైపోతాను, మా నాన్నగారు ఇలాంటి వాడు అనుకుంటారేమో అని నేను పాపము, నేను పాపిని నేను ఎలా అనుకున్న వ్యక్తికి నిజమైన డాక్టర్ యేసుక్రీస్తు అర్థమవుతాడు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తము కలిగించి ఒక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము కలిగించి ఓ గొప్ప రక్షకుడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలాగున రాయబడటం మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి, 4వ వచనంలో ఏమనుంది? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. అది అట్లా పెట్టండి, యేసుక్రీస్తండి. అలాగే ఈ 10వ అధ్యాయంలోకి రండి, ఎబ్రీలకు రాసిన పత్రిక వచ్చినప్పుడు వచ్చారా వచ్చినప్పుడు
యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత అని రాయబడి ఉంది. ఆయన శరీరమును తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అనే శరీరము ఆయన మీద మానవాళి పాపములన్నిటి ఆ దోషములు భరించటానికి ఆయన శరీరం మీద ఒక శిక్షగా విధించాడు యేసుక్రీస్తు. నాకు యేసుక్రీస్తు వద్దంటారు ఏంటండి? యేసుక్రీస్తు మా దేవుడు కాదంటారు, కులాల దేవుడు అంటారు, పరాయి దేశ దేవుడు అంటారంటే, మానవాళి పాపముల కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు, ప్రతి ఒక్కరి పాపం కొరకు, మన దేశ ప్రధానమంత్రి మోడీ పాపమే కానీ, ముఖ్యమంత్రులే కానీ, అధికారులే కానీ, ఎమ్మెల్యేలే కానీ, డీసీలే కానీ, ఎవరైనా కానీ, గొప్ప గొప్ప వారు ఎవరైనా, అందరి పాపముల కొరకు శిక్ష విధించిన వ్యక్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు, నువ్వు నాకు వద్దంటే నీ కొరకు, నీ ప్రాయశ్చిత్తం కలిగించిన వ్యక్తి, నీ కొరకు ప్రాణమును పెట్టిన దేవుడు ఆయన. ఇంకెన్నో విషయాలు మనం ధ్యానించగలం. అయితే ప్రియులారా, ఈ పూట ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తు నీకు ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు అని రాయబడిన మాటలు. ఆయన కలిగి ఉండాలి, ఆయన నువ్వు చేర్చుకుని ఉండాలి. యేసుక్రీస్తుని తక్కువగా చేసుకుని చులకనగా చేసుకుంటే నువ్వు ఎలా తప్పించబడతావు? యేసయ్య గొప్ప రక్షకుడు. దీనిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమని రాయబడి ఉందో చూశారండి? యేసు ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు ఆయన చెప్పిన మాట ఆయన చూశాడు, పరవశమై చూశాడు. యేసు ప్రభుని ఎలా చూశాడో చూశారండి? పరవశమై, ఆత్మవశమై, పద్మసు దీపములో శరీరధారిగా ఉండగా ఆయన చూశాడు. మనిషి కుమారుని నేను చూచాను అన్నాడు. 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములు కుడిచేత పట్టుకుని నేను ఆయన చూచాను. ఆయన చూసిన విధానమును మొట్టమొదటిగా 13వ వచనంలో ఆయన చెబుతాడు. ఆయన తన వస్త్రమును పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము అంగీని ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి ఒక యాజక ప్రధాన యాజకునిగా కనిపించారు. యోహాను, నేను మానవాళి కొరకు, ప్రజలందరి కొరకు నేను ఒక ప్రధాన యాజకుని, నిత్య ప్రధాన యాజకునిగా నేను ఒక ప్రాయశ్చిత్తమును కలిగించాను. కొరడా దెబ్బల చేత, మేకులతో కొట్టబడిన రక్తము చేత, చిందించిన రక్తము చేత నేను ఒక ప్రాయశ్చిత్తమును జరిగించాను. నేను ఒక నిరంతర ప్రధాన యాజకుడను అని కనుపరుచుకున్నారు. ఒక నిలువు టంగి, రొమ్మునకు బంగారు దట్టి, ప్రధాన యాజకునికి ఉండవలసిన మరొక ఆభరణం. ఆమేన్, హల్లెలూయా. పిల్లారా, ఈ మాటలకు రండి, ఒకసారి మనం గ్రహించండి. ఎందరినో చూస్తారు, అందమైన వారిని చూస్తారు, గొప్పవారిని చూస్తారు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన వారేమో నన్ను చూశారా? నీ కొరకు నువ్వు అడగకుండానే నీ శాపమును తొలగించిన వ్యక్తిని ఎప్పుడన్నా చూశారండి? ఒకసారి ఆలోచించేయండి. యేసు కంటే గొప్పవారు నీకు ఉండొచ్చా? ఉండొచ్చా అండి? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినవాడని మనం చదువుతున్నాం కదా. ఒక ఆమె పాట పాడుతూ ఉంది, ఫోన్ వచ్చింది, మైక్ అక్కడ పడేసి హలో అంట బయటికి వెళ్ళిపోయింది. ఎంత చూడండి, అంత పెద్దదేమి కాదే. వసన మినిస్ట్రీలో నజరేయుడ నాయస్ అని ఒక ఆయన పాట పాడుతూ ఉన్నారు. పాట పాడుతూ ఆరాధిస్తూ ఉండగా వెనక నుంచి ఒక స్వరం వచ్చి మాట్లాడారు, మీ అమ్మగారు, వాళ్ళ కుటుంబాలు ఎవరో చనిపోయారు అని. ఆయన ఆపల దాన్ని కొనసాగించాడు. ప్రథమము ఆయన ఎవరో తెలుసండి, ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిది ఆలోచించేయండి. ఈరోజున దేవుని ఒక ప్రధాన యాజకు, నీ కొరకు నీ పాపం భరించినవాడు. ప్రధాన యాజకుడు అంటే నీ భారం భరించినవాడు, నీ శాపం భరించినవాడు. నిర్గమకాండ 8:15 నుంచి చదవండి, 29వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. ప్రధాన యాజకునికి ఒక పథకం ఉంది, న్యాయ విధాన పథకం. ఆ 15వ వచనం నుంచి మీరు చదవండి. న్యాయ విధాన పథకం ఉంది, ఆ పథకంలో 12
రాళ్ళు 12 రకాల రాళ్ళు ఉన్నాయి ఉంటాయి ఆ ప్రధాన యాజకునికి ఆ 12 రకాల రాళ్ళు రత్నాల మీద 12 గోత్రాల పేర్లు ఉన్నాయి ఆ 12 గోత్రాల పేర్లు యాకోబు సంతానం అనబడిన ఆ 12 గోత్రాల వారి పేరు ఇశ్రాయేలీయులు 20 లక్షల మందే గాని 30 లక్షల మందే గాని 50 లక్షలు ఎంత మంది ఉంటే అంత మంది ఎంతమంది ఉంటే అంతమంది పాపముల కొరకు ఆ భారము భరించుట కొరకు న్యాయ విధానమైన ఆ పథకము అని అన్నాడు అక్కడ రాయబడిన మాట. లోకంలో చాలా పథకాలు ఉన్నాయి, అధికారులు నాయకులు మంత్రివర్యులు ప్రజల క్షేమం కోరిన వాళ్ళు ఎన్నెన్నో పథకాలు, ఆ పథకాల గురించి కాదు చెప్పేది. ఎన్నున్నాయండి పథకాలు లోకరీతికి? ఎన్ని పథకాలు ఉన్నాయి? పిల్లలకు ఓ పథకం, తల్లులకు ఓ పథకం, ఇంటికో పథకం, ఆరోగ్యానికి ఓ పథకం, ఏమండి మరి ప్రతి దాని విషయంలో ఒక పథకాలు అనేటువంటివి ఉన్నాయి కదండి, మీకు తెలుసు కదా. అనే ప్రతి దానికి ఒక పథకం పథకంగా పెట్టి దానిలో ప్రజలకు ఏదో న్యాయం చేస్తున్నారు నాయకులు, వాళ్ళ ప్రయాసం వాళ్ళు పడుతున్నారు. కానీ యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా నియమించిన వ్యక్తి మీద ఒక న్యాయ విధానమైన పథకము పెట్టి దానిలో ఇశ్రాయేలులో ప్రతి పేరు ఉంటుంది. అంటే దాని అర్థము చూడండి, 12 గోత్రాలు, ఈ మాట వినండి చిన్న మాట, 12 గోత్రాలు, రూబేను, షిమ్యోను, లేవి, దాను, ఇలాంటి 12 మంది ఉన్నారు. ఆది కాండము 49 అధ్యాయంలో ఆ 12 మందిని గుర్చినటువంటి దీవెన వచనాల్లో రకరకాలుగా స్వభావాలు ఉంటాయి. రూబేను పెద్దవాడే కానీ, ప్రథమ ఫలమే కానీ, మొదటివాడే కానీ, గొప్పవాడే కానీ, అందగాడే కానీ, బలిష్ఠుడే కానీ, ప్రయోజకుడే కానీ, చంచలుడు, చంచలమైన మనసు, నిలకడ లేని మనసు. ఒక మాట అంటారు నిలకడ ఉండదు చాలామందికి, అట్లాంటి నిలకడ లేని మనసు. గొప్పవారుగా ఉంటారు, ప్రథమంగా ఉంటారు, ఎప్పటి నుంచి సంఘములు ఉంటారు, సేవలు ఉంటారు, కానుకలు ఇస్తారు, సాక్ష్యాలు ఇస్తారు, చంచలత్వం, నిలకడ ఉండదు. రూబేను నువ్వు నా పెద్ద కుమారుడు, అయినప్పటికీ నువ్వు చంచలుడు. అదిగో యాజకు తన తండ్రి నువ్వు చంచలుడు అన్నాడు, కానీ అదే ప్రధాన యాజకుడు దానిని భరిస్తాడు. చంచలుడుగా చూడడు, లోబడకపోయినా వాక్యం చెబుతాడు, అదే గొప్ప విషయం. అతను వినకపోయినా, అతను నడుచుకోకపోయినా దైవజనుడు ప్రధాన యాజకుడు లేఖనమును ధరించిన వ్యక్తి వాక్యం చెబుతాడు, అదే భరించుట. చూసారండి, షిమ్యోను లేవీల దగ్గర కత్తులని అన్నాడు. వాళ్ళు విన్నట్టే ఉంటారు, ఉన్నట్టే ఉంటారు, వారి దగ్గర కత్తులు కూడా ఉంటాయి, గాయపరిచే మాటలు కూడా ఉంటాయి. కొంతమందికి సేవకుల దగ్గర దీవెన వచనాలు పొందుతారు, పరిశీలన చేస్తారు, సాటుకెళ్ళి మరి గాయపరిచే మాటలే చెబుతూ ఉంటారు. అయినా ఆ యాజకుడు భరిస్తాడు, అయినా భరిస్తాడు. దాని గురించి రాయబడి ఉంది, కట్లపాము లాంటి వాడు, కట్లపాముగా సేవకుడు చూడడు. తన తండ్రి అన్నాడు, రే నువ్వు కట్లపాము లాంటి వాడువురా అన్నాడు. అయితే సేవకుడు అట్లా చూడడు, చూశాడా? ఆమెన్. అదే యేసుక్రీస్తులో ఉన్న ప్రధాన, ఆయన క్షమించే దేవుడు, ఆయన క్షమిస్తున్నాడని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారా, ఎలా పడితే అట్లా నడుచుకుంటున్నారా? ప్రియులరా, మీ క్షేమం కోరి మనస్ఫూర్తిగా నేను చెబుతున్నాను, చక్కగా యేసయ్యని ప్రేమించండి. యేసయ్య ఎంతో మంచి దేవుడు. చూసారండి, ఒక ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే ఆయన పాపములను భరించేవాడు. యేసుక్రీస్తు అట్లా భరించాడు. చూడండి, ఇశ్రాయేలు పాపములు అహరోను ఎలా భరించాడో, లోక పాపములన్నీ మనుషులు, ఈరోజున ఎంతమంది విరోధులు ఉన్నారు, చాలామంది పూజారులు మాంత్రికులు మారి యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు, కొంతమంది విరోధంగా మాట్లాడుతున్నారు, అయినా దేవుడు భరిస్తున్నాడు. అది దేవుడు ఎందుకో మరి సహిస్తున్నాడంటే ఆయన ప్రధాన యాజకుడు. సేవలో సంఘాల్లో మనం ఇట్లా చాలామందిని చూస్తాం కదండి. ఇంకొక మాట చెప్పనా ప్రియులరా, ఒకసారి గ్రహించండి. బెంజమీన్ ఉన్నాడు,
ఆయన పుట్టినప్పుడు తల్లి అంది బెనోని దుఃఖపుత్రుడా అని చెప్పింది. అందుకదండి ఆ తల్లి రాహేలు ఏమంది, యాకోబు ఎంతో ప్రేమించిన రాహేలు ఒకనొక సమయంలో ఒక కుమారుడిని కంటున్నప్పుడు దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది బెనోని. ఆ బెనోని అని కూడా ఎవరు పెద్దగా పెట్టుకోరు కానీ దుఃఖపుత్రుడు దానికి సంబంధించిన. కానీ యాకోబే ఏం పెట్టాడు తన తండ్రి, కాదు కాదు ఇతడు కుడి చేతి వంటి వాడు బెంజమీను అన్నాడు. అదే యాకోబు 49వ అధ్యాయంలో ఏమంటారు చూసారండి, చీల్చునట్టి తోడేలు. ఆలోచించేయండి, చీల్చునట్టి తోడేలు. మరి ఒక బెంజమీన్కి ఎన్ని పేర్లు ఉన్నాయి, దుఃఖపుత్రుడు, కుడిభుజం లాంటి వాడు బెనోని, అండి తర్వాత కుడి చేతి వంటి వాడు బెన్యమీను. ఇన్నుండయా, ఇన్నుండయండి. తన తల్లే దుఃఖము దుఃఖపుత్రుడు వీడు అని చెప్పిందా, తన తండ్రే కుడి చేతి వంటి వాడు అని చెప్పాడా? ఇప్పుడు మోషే నాయకుడు ద్వితీయోపదేశ కాండం 33:12 ఆ నాయకుడు ఆ యాజకుడు ఆ శావకుడు ఆయనేమంటాడు చూసారండి, బెన్యమీను నీవు యెహోవాకు ప్రియుడవు. తన తల్లేమంది ఈయన్ని దుఃఖపుత్రుడు బెనోని, తన తండ్రి ఏమన్నాడు చీల్చినట్టు తోడేలు వీడు అన్నాడు. ఇప్పుడు శావకుడు యాజకుడు ఏమంటున్నాడు, నీవు యెహోవాకు ప్రియుడవు, శావలో ఇవన్నీ చూడలేదా మన మీరు, నమ్మిన వారు కొందరు నమ్మని వారు కొందరు లోకంలో కొంతమంది రాళ్ళేసేవాళ్ళు కొందరు ఇవన్నీ ఉంటే ఈయన ప్రధాన యాజకుడు, ఈయన రొమ్మున బంగారు దట్టి ఉంది, నేను ప్రధాన యాజకుని వలె మానవాళి పాపముల కొరకు నా రక్తము చిందించాను యోహాను అని ఆయన కనుపరుచుకుంటున్న ఓ గొప్ప విషయం ప్రైజులా. అందుకొరకే ఈ వాక్యమును మీరు కలిగి ఉండండి. ఈ వాక్యము మీ చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలేదండి, మీ చేతిలో బైబిల్ ఉందనుకోండి, ఈ బైబిల్ మిమ్మల్ని బ్రతికిస్తుంది, ఈ బైబిల్ మిమ్మల్ని త్రిప్పుద్ది, ప్రపంచమంతా త్రిప్పుద్ది. చేతి నుండి డబ్బులు లేకపోతే మార్కెట్కి వెళ్ళలేవేమో, చేతి నుండి డబ్బు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళకపోవచ్చేమో, కానీ బైబిల్ చేతిలో ఉంటే నిన్ను లోకమంతా నడిపించుద్ది. వాక్యం ఇది, ఇది జీవవాక్యము, ఇది జీవవాక్యము. ఈయన ప్రధాన యాజకుడు ప్రభు, ఆయన నిరంతర స్తోత్రార్హుడు, హల్లెలూయా. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు నీకుండాలి, ఉన్నాడా? ఒకవేళ నీవు రూబేను వెళ్ళి ఉంటున్నావా, షిమ్మేను లేవీల వలె కత్తులు కలిగిన వారు ఉంటున్నారా, దాను వలె కట్లపాము వలె ఉంటున్నారా, మరి కొంతమంది ఉన్నారు గాడిదలా ఉంటారు ఉంటున్నారా, అయినను దేవుడు మిమ్మల్ని భరిస్తూ ఉన్నాడు. అయితే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చాలామంది యేసు ప్రభుని గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే అది నిజమేమనుకుంటామేమో, కానీ యేసయ్యా ప్రపంచమంతటికి మార్గము, యేసయ్యా ప్రపంచంలో మానవాళ్ళందరికీ వారు మంచివాళ్లే చెడ్డవాళ్లే అయినప్పటికీ ఆయనకు విరోధులైనా ఆయన ప్రేమించేవాళ్ళైనా మానవాళ్ళందరికీ యేసుక్రీస్తు రక్షకుడు. యేసుక్రీస్తు తప్పితే పాప విమోచన లేదు నీకు, యేసుక్రీస్తు పాప పరిహార ఆయన రక్తాన్ని చిందించినాడు. కాబట్టి ప్రియుల ఆయన మనకు ప్రధాన యాజకుడు, ఆయన నీకు ప్రధాన యాజకుడు, నీ పాపముల కొరకు ఆయన భరించిన వాడు. న్యాయ విధాన పథకము అహరోను రొమ్మి మీద ఉన్నప్పుడు న్యాయ విధాన పథకము దానిలో ఇశ్రాయేలు పేర్లు ఉన్నట్లుగా యేసుక్రీస్తు ఆయన రొమ్మున బంగారు దట్టి ఆయన విమోచించి ఆయన ఒక్కసారి, ఎంత మంచి మాటో ప్రియులారా, ఎబ్రిలకు రాసిన పత్రికలో మనం చూస్తున్న ఓ మంచి మాట, ఆ ఒక్క మాట చదివేసి నేను ముగిస్తున్నాను. చూడండి 9వ అధ్యాయంలో 25వ వచనంలో 28 అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించి ఒక్కసారి ఆయన అర్పించుకునేను. ఆయన ఈ పాపముల కొరకు అర్పించిన మరి ప్రాయశ్చిత్తంగా ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన నీకు ప్రధాన యాజకుడు, ఆయన నీకు విమోచకుడు, ఆయన నమ్మి నడుచుకోండి. అట్టి దేవుని మీకు కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.